పెద్దపల్లి జిల్లా కోర్టులో ఆదివారం జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా కక్షిదారులు రాజీపడిన కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు, జూనియర్ సివిల్ జడ్జ్ కేరాని, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె సురేష్ బాబు మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం రంగంపల్లిలో గల జిల్లా కోర్టులో ఆదివారం జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు, జూనియర్ సివిల్ జడ్జి కె రాణి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ సురేష్ బాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 4 జాతీయ లోక్ అదాలత్లు నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా ఈరోజు 2వ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని అన్నారు. లోక్ అదాలత్లో మద్యం సేవించి వాహనం నడిపిన కేసులు, బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించిన కేసులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం మాస్కులు ధరించని మరియు లాక్డౌన్ నిబంధనలు పాటించని కేసులు, ఐపీసీలోని రాజీ అయ్యే అవకాశాలున్న కేసులు పరిష్కరించడం జరుగుతుందన్నారు. లోక్ అదాలత్లో ఆర్డర్ అయిన కేసులకు అప్పీల్ ఉండదన్నారు. కొట్టుకున్న కేసులు, గట్లు, నీళ్ల వద్ద వచ్చిన చిన్న చిన్న తగాదాలు ఇరు వర్గాలు కలిసి సామరస్యంగా పరిష్కరించుకుంటే మనుషుల మధ్య మంచి సంబంధాలు నెలకొల్పగలుగుతామన్నారు. అలాగే లోక్ అదాలత్లో కేసు పరిష్కారమైతే డిపాజిట్ చేసిన డబ్బు తిరిగి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈరోజు మనం 2వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ లోక్ అదాలత్ దేశవ్యాప్తంగా మొత్తం అన్ని చోట్ల సేమ్ టైప్కి జరుగుతూ ఉంది. సంవత్సరానికి యాజ్ పర్ షెడ్యూల్ 4 మెగా లోక్ అదాలత్, నేషనల్ లోక్ అదాలత్స్ జరుగుతాయి. దాంట్లో ఏంటంటే మీరు భూ తగాదాలు కానివ్వండి, సివిల్ డిస్ప్యూట్స్ అంటే మనకు సివిల్ కానివ్వండి, సివిల్ ఎట్లాంటివైనా కానీ సాల్వ్ చేసుకోండి. ఇక్కడ మీరు కూర్చొని చర్చించుకొని ఒక ఒప్పందానికి వస్తే దానికి ఒక అవార్డు ఇవ్వడం అవుతుంది. లోక్ అదాలత్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవార్డు పాస్ అయితే దానిపైన అప్పీల్ ఉండదు. మనం ఈ కింది కోర్టులో కొట్లాడిన దాంట్లో డిగ్రీ పైన పైప్ కోర్టుకి వెళ్ళడానికి అప్పీల్ అవకాశం ఉంది. ఇంకొక వెసల్బాటు ఏంటంటే మీరు మీ యొక్క సమస్యను పరిష్కరించుకుంటే మీ యొక్క కోర్ట్ ఫీజు వాపస్ ఇవ్వడం అవుతుంది, మీకు టైం కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు ఒక తగాదా మీరు కొట్లాడాలనుకుంటే కోర్టులో ప్రొసీజర్ ప్రకారం వెళ్తాం కాబట్టి దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాని ప్రకారం మనం దానికి కేటాయించిన టైం కొంచెం ఎక్కువే ఉంటుంది. మీరు ఇక్కడ లోక్ అదాలత్లో చేసుకుంటే ఏమంటుందంటే ప్రొసీజరల్ రిలాక్సేషన్ ఉంటుంది. యాజ్ పర్ మీ యొక్క మీరు కూర్చొని ఎట్లా కాదు ఎట్లా అని ఒక అన్నదమ్ములు ఎట్లా చర్చించుకుంటారో, నీకు ఆ భాగం నాకు ఈ భాగం అని అదేవిధంగా ఒక రాతపూర్వకంగా రాసుకొని దానికి ఒక చట్టబద్ధత అవార్డు అనేది ఇస్తాం మనం. దానిపైన అప్పీల్ ఉండదు, మీ కోర్ట్ ఫీజు మీకు వస్తుంది. ఇంకా చిన్న చిన్న తగాదాలు, క్రిమినల్ కేసెస్ అంటే కొట్లాట కేసులు గట్టు దగ్గర లేదంటే నీళ్ళ దగ్గర ఏదో పంచాలు కొట్లాటలు అయినప్పుడు ఆ చిన్న చిన్న తగాదాలను కూడా మీరు సామరస్యంగా ఇద్దరు కలిసి ఉంటామని నిర్ణయించుకోండి. యువతనన్న గొడవ పడి పంచాయతీ పెట్టుకున్న వాళ్ళ మొహం చూడాలంటే పోతున్న ఎదురుబాదులుగానే ఉంటారు. ఎదురింటోళ్ళతోనో ఎవరితోనో కొట్లాటలు పెట్టుకున్నారనుకోండి, పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు చూసినా మీకు అదొక అశాంతి ఉంటుంది. అదే మీరు సామరస్యంగా పరిష్కరించుకుని మీకు ఎవరిని అప్రోచ్ కావాలో కూడా తెలియకపోవచ్చు. ఇది ఒక వేదిక, ఇక్కడ వస్తే మీ సమస్య పరిష్కారం అవుతుంది, మీరు కలిసి ఉండే ఛాన్స్ ఉంటుంది, మీరు ఎప్పటికీ మంచి సంబంధాలు నెలకొల్పుకోగలుగుతారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్పీడీ జస్టిస్ అండ్ మంచి ఇద్దరి సహకారంతోనే మీకు అనుగుణంగా తీర్పు వస్తుందని. దానిపైన అప్పీల్ ఉండదు, మళ్ళీ మీ యొక్క టైం సేవ్ అవుతుంది, మీ యొక్క కోర్ట్ ఫీజు కూడా వాపస్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ సమస్యలన్నీ పరిష్కరించుకుంటారని. ఇంకొక విషయం ఏంటంటే ఈ మెగా లోక్ అదాలత్, నేషనల్ లోక్ అదాలత్ ఈరోజే కాకుండా డైలీ లోక్ అదాలత్స్ కూడా ఉంటాయి. ఈరోజు ఒకవేళ మీ సమస్య తీరకపోతే మీ రెగ్యులర్ కేసుని డైలీ లోక్ అదాలత్లో కూడా పరిష్కరించుకోవచ్చు, దానికి కూడా సేమ్ వ్యాల్యూ ఉంటుంది. When we cannot dispose all the cases for the trial, so I request all.
under the advocates to come forward and see that more number of cases is covered. So చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాము బీయింగ్ అడ్వకేట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. షిరికా విషయంలో చేయకూడని తప్పులు చేసి జైల్లో వస్తుంది. ఒక చిన్న 5 గజాల స్థలం గురించి కూడా 2010 నుంచి ఇప్పటి వరకు అంటే 2022 వరకు కూడా ఒక దావా పరిష్కారం ఉంటాను. నేనే అడ్వకేట్ని పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉంది. ఇటువంటి వేదికల ద్వారా రాజీ పడదగ్గ సివిల్ కేసులైతే అన్ని కేసులు రాజీ పడవచ్చు. అదే క్రిమినల్ కేసులైతే ఏదైతే రాజీ పడదగ్గటువంటి కేసు అంటే క్షణికావేశంలో చేసి తర్వాత రియలైజ్ అయ్యి నా వల్ల పొరపాటు జరిగింది, పొరపాటు జరిగినటువంటి తప్పును సరిదిద్దుకునేటువంటి అవకాశం తప్పకుండా న్యాయస్థానం ఇటువంటి వేదికల ద్వారా కల్పిస్తుంది. కాబట్టి రాజీ మార్గం రాజమార్గం అన్నటువంటి ఒక గొప్ప నినాదంతో ఈరోజు గ్రామ గ్రామాన మనం ముందుకు వెళ్ళి గ్రామాల్లో సఖ్యత పూర్వం మనం చూస్తూ ఉంటే గ్రామంలో న్యాయస్థానాల అవసరాలు ఉండేటిగా కేవలం రచ్చబడ్డలో మాత్రమే తప్పు చేసిన వారిని క్షమించమని చెప్తే సరిపోయారు. సో అటువంటి వేదికలు ఇవాళ గ్రామ గ్రామాలకు న్యాయస్థానాలు ఇటువంటి లోక్ అదాలత్ ఏర్పాటు చేసి ఈ అవకాశం కల్పించినారు. ఈ అవకాశాన్ని తప్పకుండా అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇటీవల మనందరికీ తెలుసు మీడియేషన్షిప్ అంటే మధ్యవర్తిత్వం కూడా వహించడానికి మనకు అన్ని ఏర్పాట్లు, అది కూడా మన తెలంగాణ రాష్ట్రంలో మీడియేటర్ సెల్ ఏదైతే ఉందో అది కూడా ఇటీవల ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పెద్ద పెద్ద కంపెనీల నుంచి మొదలుకుంటే చిన్నగా ఒక సరిహద్దు మన అంటాం తువ పంచాయతీ అంటాం, బాట పంచాయతీ అంటాం, పొలిమేర పంచాయతీ అంటాం, ఇంకో పంచాయతీ అంటాం, ఇటువంటి అటువర్గం పెద్దలు ఇటువర్గం పెద్దలు కూర్చుంటే మాట్లాడుకుంటే సర్దుబాటు అయ్యి సఖ్యత చేకూరుతుంది. కాబట్టి కక్షిదారులందరూ కూడా మా భారత తరఫున నేను తెలియజేసేది ఏంటంటే రాజీ పడే అవకాశం ఉన్న ప్రతి ఒక్క సివిల్ డిస్ప్యూట్, రాజీ పడదగ్గ అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రిమినల్ డిస్ప్యూట్స్ ఏవైతే క్రిమినల్ కేసెస్ ఏవైతే ఉంటాయో దయచేసి అందరూ రాజీ పడి అందరం గ్రామాలు మళ్ళీ ఇదివర వల్ల పూర్వం వల్ల అందరం ప్రేమాభిమానాలతో ఉండి శాంతియుతంగా లా అండ్ ఆర్డర్ వయలేట్ చేయకుండా మంచి అతి ఈ వేదిక ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా మా భారత అసోసియేషన్ తరఫున ఉన్నటువంటి అడ్వకేట్స్ తరఫున ఈ వేదికకు మేము తప్పకుండా సహకరిస్తాం, మాట్లాడడం. మెయిన్గా చెక్ బౌన్స్ కేసెస్ కూడా మేము అందరికీ చెప్తా ఉన్నాం. గౌరవ న్యాయమూర్తి గారు కూడా కొన్ని చెక్ బౌన్స్